వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈస్ సతీష్. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఏపీలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. ఈ ఎన్నికల సందర్భంగా వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఏపీలో వాలంటీర్లను నగదు పంపిణీ పథకాలకు దూరంగా పెట్టాలన్న ఉత్తర్వులపై పునరాలోచించాలని మరోవైపు వైసీపీ అంటోంది. వాలంటీర్లను విధులకు దూరం చేయడం వల్ల పెన్షన్ అందుకునే వయో వృద్ధులు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడతారని వేసవి దృష్ట్యా ఎన్నికల సంఘం తన ఆదేశాలపై పునఃసమీక్ష చేయాలని వైసీపీ కోరుతోంది. ఇదంతా టీడీపీ కుట్రను ఆరోపిస్తోంది. మరి వైసీపీ ఆరోపణలకు టీడీపీ జవాబేంటి? ప్రస్తుతం ఇది ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారే అవకాశం ఉంది. ఈసీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్రోచ్ అవుతామని ప్రకటించిన నేపథ్యంలో మరి ఈసీ నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి అనేది ఆసక్తి రేపుతోంది. ఇదే అంశంపై మాట్లాడడానికి తిరుపతి నుంచి లైవ్లో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ గారు. మరకాసేపట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్, ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న కొండా రాజు గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. నిన్న ఈసీ ఆదేశాలపై మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు, ఒకసారి చూద్దాం. వాలంటీర్లు ఏ విధమైన సంక్షేమ కార్యక్రమాలు పంచకూడదు అనేటువంటి నిర్ణయం వల్ల తీవ్రంగా ఇబ్బంది పడేవారు పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వదాత వికలాంగ్ ఇవాళ వాలంటీర్స్కి ఏమి ఇబ్బందికరమైనటువంటి అంశం కాదు. ఇది ఖచ్చితంగా అవ్వాతాతలకు చాలా ఇబ్బందికరమైనటువంటి అంశం. ఈ నిర్ణయం వలన పూర్వం ఎలా ఉండేదో మీ అందరికీ తెలుసు. అవ్వాతాతలు కానీ వికలాంగులు కానీ ఎండిఓ ఆఫీస్కో ఎంఆర్ఓ ఆఫీస్కో వెళ్ళి తెచ్చుకోవలసినటువంటి పరిస్థితి ఉండేది, పడిగాపులు కాసేటటువంటి పరిస్థితి ఉండేది. ఆ పరిస్థితి నుంచి ఇంటికి వెళ్ళి పెన్షన్ అందించేటటువంటి ఒక నూతనమైన పద్ధతిని తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్షతోనో, వాలంటరీ వ్యవస్థ మీద ఉన్నటువంటి దుగ్ధతోనో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని వ్యాఖ్యలు చేశారో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకసారి రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథాలయ సంస్థ చైర్మన్, అధికార ప్రతినిధిగా ఉన్న కొండా రాజు గారు. రైట్. విద్యాసాగర్ గారు, మంత్రి అంబటి రాంబాబు స్పందన చూశారు. సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. స్పెసిఫిక్గా సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలి. ఎన్నికలు కూడా ఉన్నంత వరకు వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకోవాలి. ఓవరాల్గా వాలంటీర్ల సేవలకు బ్రేక్ వేయాలని. అంటే ఈ సమయంలో ఇది కరెక్టేనా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తోంది. ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు వెనుక టీడీపీ ఉందన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ. మీ సమాధానం ఏంటి? గుడ్ మార్నింగ్ అండి సతీష్ గారు. గుడ్ మార్నింగ్. విద్యాసాగర్ గారు, కొండరాజు కూడా నమస్కారం. నమస్తే సార్. ఇప్పటి నుంచి కాదు సార్, వాలంటరీ వ్యవస్థ మీద ఆరోపణలు రావటం ఇప్పటి నుంచి కాదు, మనం చూస్తూనే ఉన్నాం. ఏదైతే సేవల ముసుగులో వైసీపీ యొక్క ఆ సేవల వీళ్ళు వాలంటీర్లు తరింపబోతున్నారు అన్న విషయం ఇప్పటి నుంచి కాదు, ఓకాల నుంచి చెప్తున్నాం. ఇక్కడ మనకి వ్యవస్థలో ఒక వాలంటరీ వ్యవస్థ నెలలా మనం వచ్చింది. అది వైసీపీ వాళ్ళు తీసుకొచ్చినట్టు ప్రైవేట్ సైన్యం అది. దాన్ని అది కాకుండా గవర్నమెంట్లో ఉద్యోగస్తులు, ఆశా వర్కర్ల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి కొన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళకపోతే వీళ్ళ దగ్గర ఇప్పిస్తుంది ఈసీ. అదే పద్ధతిలో, అదే రీతిలో వీళ్ళ దగ్గర ఇప్పిస్తుంది. విద్యా వాలంటీర్ల దగ్గర నుంచి, ఆశా వర్కర్ దగ్గర నుంచి, ఉపాధ్యాయుల దగ్గర నుంచి, టీచర్ల దగ్గర నుంచి, లెక్చరర్ల దగ్గర నుంచి చాలా కొన్ని లక్షల మంది ఉన్నారు. డేటా ఇస్తే వాళ్ళ పోయి తీసుకోపోయిస్తారు. సో వీళ్ల మీద ఆరోపణలు రావటం ఈరోజు కొత్త కాదు, చాలా కాలం నుంచి ఉన్నది ఇది. చాలా సందర్భాల్లో చాలా మంది వైసీపీ నాయకులే వీళ్ళు మావాళ్ళు అని చెప్పుకుంటుంది మన కళతో చూసాం. రెండవది, ఈ ఎన్నికల ప్రచారంలో ప్రత్యక్షంగా వైసీపీ నాయకులకు మద్దతుగా బహిరంగంగా వాళ్ళకి ఓటేయమని చెప్పి అడుగుతూ ప్రచారం చేస్తున్నమాట మన కళతో చూసాం. చూసిన తర్వాత కూడా అదేదో పెద్ద వింతగా, అదేదో పెద్ద ఇదిగా మాట్లాడితే అది నడవదు. అది వాళ్ళు న్యూట్రల్ గా ఉండి గవర్నమెంట్ సంస్థలో వాళ్ళు ఒక గన వేతనం తీసుకోకపోయి ఉండి ఉంటే, ప్రైవేట్ గా ప్యూర్ గా వాళ్ళు కనుక ఉండి ఉంటే కూడా ఇది ఖచ్చితంగా ఈసీ దెబ్బ వాళ్ళ మీద వేటు పడేది మాత్రం ఖాయం. ఎటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల మీద ప్రచారం చేయకూడదు కోడ్ అమల్లో ఉన్నంత వరకు అని చెప్పిన తర్వాత 100% వాళ్ళు మా వాళ్లే అని చెప్తున్నటువంటి వైసీపీ నాయకులు, ప్రత్యక్షంగా వాలంటీర్లు ప్రచారంలో పాల్గొంటున్న
ఉదాహరణలు, కొన్ని కోకలు, కొన్ని సస్పెండ్లు జరిగాయి, పేపర్లో వచ్చి టీవీలో వచ్చి అన్ని వచ్చిన తర్వాత ఈసీ నిర్ణయం తీసుకునింది. వాళ్ళు కాకపోతే ఇంకొకరు చేస్తారు సిస్టంలో ఏమి వాలంటీర్ వ్యవస్థ ఒకటే లేదు, వాలంటీర్ వ్యవస్థ ఒకటే లేదు. ఆశా వర్కర్ల దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు. ఆశా వర్కర్లు 1948 నుంచి ఆశా వర్కర్లు ఉండదు. విద్యా వాలంటీర్ల వ్యవస్థ 1970 నుంచి ఉండదు. ఉపాధ్యాయులు ఉండదు. ఉపాధ్యాయులను వాలంటీర్లను అయితే పెట్టలేదు, కానీ మా కరోనాలో మందు షాప్ మీద ఎదురుగా ఉపాధ్యాయులను అయితే వాడుకునేదిగా. ఇప్పుడు కూడా వాళ్ళే చేస్తారు. విజయసాగర్ గారు ఖచ్చితంగా మాట్లాడతాం. కొండరాజు గారు, వాలంటీర్ సేవకు ఈసీ బ్రేక్ వేయడం అది సబబే అంటున్నారు విద్యాసాగర్ గారు. గతంలో నుంచి చాలా ఆరోపణలు ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ వాళ్ళు పింఛన్లు ఇవ్వకపోతే, వాళ్ళు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు ఆ లబ్ధి అందించకపోతే, అందించడానికి ఆశా వర్కర్ల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల్లో విభిన్న విభాగాలకు చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు, దీని ఎందుకు వైసీపీ రాజకీయం చేస్తుంది అంటున్నారు విద్యాసాగర్ గారు. నరేష్ గారు, ముందుగా మీకు, విద్యాసాగర్ గారికి, టెన్ టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులు అందరూ కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభోదయం. గుడ్ మార్నింగ్ సార్. ఒకటి, ఈరోజు వాలంటీర్లు అనేటువంటి వాళ్ళని ఈ పెన్షన్ పంపిణీ నుంచి తప్పించడం అనేటువంటి చాలా దురదృష్టకరం. ఇప్పుడు మీరు చిన్న లాజిక్, ఈ యొక్క సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటిది ఏదైతే సంస్థ ఉందో ఆ సంస్థ కేసు వేసింది. ఆ సంస్థ ఎవరి సంస్థ అనేటువంటిది ఒకసారి ఆలోచించండి. ఆ సంస్థ ఎప్పుడు పెట్టారు, ఆ సంస్థకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏమిటి, ఆ సంస్థ తరఫున కోర్టుల్లో వాదించినటువంటి లాయర్లు ఎవరు, ఆ లాయర్ల ఫీజులు ఎంత, ఈ మూడు ముక్కల్ని మీరు పరిగణలోకి తీసుకుంటే ఆ సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి ముసుగేసుకున్నటువంటి నాయకుడు ఎవరు ఈ రాష్ట్రంలో అనేటువంటిది అందరికి అర్థమైపోద్ది. అది తెలుగుదేశం పార్టీ యొక్క జేబు సంస్థ. దాన్ని ముందుండి నడిపినటువంటి వ్యక్తి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, ఎవరైతే ఆయన బాస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు చెప్తున్నారే ఆ వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు, వీళ్ళని యూజ్ చేసుకోవచ్చు అని. మరి యూసేజ్ అంతా 2014-19 ఎక్కడ దాగుంది? ఆ రోజే వీళ్ళందరినీ పెట్టేసి ఇదే ఆశా వర్గంలో ఇదే ఇంకోళ్ళు పెట్టి మీరు ఎందుకు ఇంటింటికి పెన్షన్ ఇవ్వలేకపోయారు? సమాధానం ప్రజలు అడుగుతున్నారు ఈ ప్రశ్న. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ గట్టి జవాబు అనేటువంటిది ఎన్నికల్లో వడిస్తారు. కాకపోతే అబ్బలు, తాతలు, వికలాంగులు ఇంటి వద్దనే ఉండి పెన్షన్ కి రాలేక ఎండల్లో నడిచి నడిచి ఆఫీసుల చుట్టూ కాలుకున్నటువంటి చెప్పులు అరిగేలా తిరిగిపోయి గుండెలు పగిలిపోయి చనిపోయిన వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళి ఎంతో మంది అబ్బాయిలు చనిపోయినటువంటి పరిస్థితి ఉందని తెలుసు కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, ప్రాంతాలకు అతీతంగా తెల్లవారు 5 గంటలకి టెన్షన్ గా పెన్షన్ పట్టుకుని సూర్యోదయం కాకముందే వెళ్ళి వాలంటీర్ ఇంటి ముందు నిలబడుతున్నాడండి. ఓ వ్యవస్థను క్రియేట్ చేశాడు కదా, మీకు పేదల మీద పగ ఉండొచ్చు, లేదా దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు మంచి పేరు వస్తుందన్నటువంటి కక్ష మీకు ఉండొచ్చు, కానీ మీరు కక్ష తీర్చుకోవాల్సింది, పగబట్టాల్సింది. రాజకీయంగా మీరు శత్రువుగా ఫీల్ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు కక్ష కట్టండి, పగ్గట్టండి, మాకు అభ్యంతరులే. కానీ పేదల మీద మీరు విషయం చెబుతారు, పేదలు నోటుకారు కూడు లాగుతారా? ఒక ముసలి వాళ్ళకి వెళ్ళబోయే పెన్షన్ ని మీరు మీ కాళ్ళు అడ్డుపెట్టి ఆపుతారా? ఇది చాలా దారుణం, దురదృష్టకరం అని చెప్పి తెలియజేస్తాను. కాదు, రాష్ట్రంలో పెన్షన్ తీసుకోవాల్సినటువంటి ప్రతి అబ్బా తాత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికి అర్థం అవుతుంది. ఎవరిని కెలకూడదు, ఎవరిని టచ్ చేయకూడదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళని టచ్ చేసింది. వీళ్ళు చేసినటువంటి ఈ యొక్క పనికి వాళ్ళు ఇచ్చేటటువంటి ఓటు అనే దెబ్బతో తెలుగుదేశం పార్టీ అబ్బా నోరు ఎల్లబెట్టుకుంటారు 2024 ఎన్నికల్లో. విద్యాసాగర్ గారు, సడన్ గా ఈ పెన్షన్ వాలంటీర్లు, పెన్షన్లు పంపిణీకి కూడా వాలంటీర్లే వెళ్తున్నారు. తెల్లవారుజామున సూర్యోదయం కాకముందే తలుపు తట్టి పెన్షన్లు ఇస్తున్న పరిస్థితి ఉంది, చాలా చోట్ల కూడా మనం చూస్తున్నాం. అంటే దీనివల్ల ఇప్పుడు ఈ ఎండాకాలంలో వృద్ధులకు ఎవరు పెన్షన్లు ఇస్తారు, ఎక్కడ తీసుకోవాలి? ఇది ఒక కుట్రపూరితంగా జరిగింది. అలాగే ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ వెనక మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేషే దీన్ని లీడ్ పాయింట్గా ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులు, ఇన్ని రోజులు ఇవ్వని ఫిర్యాదు ఈ రోజు ఎందుకు ఇచ్చారు? కేవలం ఎన్నికల్లో వాలంటీర్స్ వల్ల, వాలంటీర్స్ వ్యవస్థ వల్ల ప్రజల్లో ఒక సానుకూల వాతావరణం ఉంది కాబట్టి, ఆ సానుకూల వాతావరణం ఓటుగా మారుతుంది కాబట్టి ఒక కుట్రపూరితంగా ఈ సంస్థ చేత ఫిర్యాదు చేయించి బ్రేక్ వేయించారు. ఇది కొండరాజు గారి ఆరోపణ. ఒక్కటే, వీళ్ళు ఎంత ఎన్నిసార్లు చెప్పినా వైసీపీ వాళ్ళు నందిని పందిని చేసే క్రమంలో ఏమైనా మాట్లాడడానికి సిద్ధహస్తులు వీళ్ళంతా కూడా. ఆ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఈ రోజు కాదు, 5 ఏళ్ళ నుంచి ఆయన మీద చెప్పి 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 ఏం చేద్దాం అనుకున్నా ఏమీ లేక సుప్రీంకోర్టు ముట్టికాలేసిన వరకు కానీ వీళ్ళకి బుద్ధి రాలే వీళ్ళకు. ఆయన గౌరవంగా ఆయన రిటైర్మెంట్ ఆయన తీసుకొని పోయారు. ఈ డెమోక్రసీలో దేని మీదైనా ఎవరి మీదైనా కంప్లైంట్ చేసి కొండరాజీవుకి ఎంత హక్కు ఉంటుందో
ఆయనకు అంత ఎక్కువ ఉంటది, ఆయనకి ఎంత ఎక్కువ ఉంది, మీకు ఉంటది, మీకు ఎంత ఉంటుంది, నాకు అంత ఎక్కువ. వెనకాల ఎవరున్నారు, బయట ఎవరున్నారు, ముందర ఎవరున్నారు, అది కాదు ఇక్కడ ప్రశ్న. అది కాదు, కంప్లైంట్ ఎవరు చేసేది కాదు ప్రశ్న. నీకెందుకు అంత బాధ? వాళ్లకు విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు గత ఐదేళ్లుగా ఇదే వాలంటీర్లు కదా పింఛన్లిస్తుంది, అంటే ఇప్పుడే కంప్లైంట్ చేయడం ఎందుకు? అవును, ఎలక్షన్ అప్పుడు గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తే ఏమన్నా తీసేస్తారా? తీయరు కదా, ఎలక్షన్ కమిషన్ కే వీళ్ళు ప్రభావితం చేస్తారు. అది 100% నిజం. మీ పెన్షన్లు కట్ అయిపోతే, మీ పథకాలు కట్ అయిపోతే, వైసీపీ కొట్టుకోకపోతే అని ఇంటి దగ్గరకు పోయి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు అనేదే ప్రధాన అంశం. మీకు కావాల్సింది అవ్వాతాతల దగ్గర నోటు కాడకూడదు చేస్తున్నారంట. నీకు చెప్పారా ఈసీ ఎలక్షన్ కమిషన్ వీళ్ళకు పెన్షన్లు ఇవ్వద్దని చెప్పారా మీకు? ఏమైనా ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేస్తుంది వాళ్ళకి పెన్షన్లు ఎట్లా అందాలా అనేది. పంపిణీ కూడా వాలంటీర్లను ఉపయోగించవద్దు అనేది ఆదేశాల్లో స్పష్టంగా చెప్పారు సార్ విద్యాసాగర్ గారు. అదే క్లియర్ సార్, పెన్షన్ల పంపిణీకి కూడా వాలంటీర్లను ఉపయోగించవద్దు. నేను అదే చెప్తున్నా సార్, నోటి కాడకూడదు చేశారంటే ఈసీ ఏమన్నా చెప్పిందా మీకు పెన్షన్లు ఎలా రావని చెప్పిందా? ఎంత తెలివిగా నోటి కాడకూడదు, అవాతాతలు ఎవరికి కలగకూడదు. ఎస్ కరెక్ట్ వాళ్ళని కరెక్ట్ టైంలో ఆపాం. పెన్షన్లు గవర్నమెంట్ ఎట్లా ఈసీ ఎట్లా పంపిణీ చేయాలో ఈసీ చూసుకుంటది. ఓకే, 5 గంటలకు ఇచ్చినా బాధ ఏం లేదు, 9 గంటలకు ఇచ్చినా బాధ ఏం లేదు. వాళ్ళు 5 గంటలకు ఇమ్మని చెప్పి ఏ అవాతాత ఈ రాష్ట్రంలో అడగల. ఓకే, ఆ ఈ రోజు వికలాంగులకి లేకపోతే ఇంకొకరికి డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ రోజు కాదు, ముందు కంటే ముందు. విద్యాసాగర్ గారు, ఓకే ఈసీ ఆదేశాలు ఇచ్చారు, సంస్థ ఫిర్యాదు చేసింది, ప్రభావితం చేస్తున్నారు, ఇవన్నీ ఒకటే కానీ ఈ 5 గంటలలోపు ఇవ్వమనో 9 గంటలు ఇవ్వమనో ఎవరు అడగలేదన్నది కరెక్ట్ కాదు. యాక్చువల్గా 6 గంటలలోపు పింఛన్లు వస్తున్నాయి అన్న దానిపైన ఒక సానుకూలమైన వాతావరణం ఉంది, అంటే ఒక పాజిటివ్ ఇదే ఉంది ఆ విషయంలో. అంటే ఉదయం వేళకు వచ్చి మాకు పేరు చెప్పి ముద్ర వేసుకుని మాకు పింఛనిస్తున్నారు అనేది ఒక పాజిటివ్ ఇదే ఉంది ఆ విషయంలో. పార్టీలకు అతీతంగా చెప్తున్నా కాదండి, రాత్రి అంతా ప్రచారం రాత్రి అంతా ఇస్తున్నారా? 5 గంటలకు 6 గంటలకు మొదలు పెడితే అయిపోయేసరికి 11 గంటలు అవుతుంది వాళ్ళకి. అందరికి 5 గంటలకు ఇస్తున్నారా? లేదు కదా, సాధ్యం అవుతుందా? పోనీ ఏ వాలంటీర్ కన్నా సాధ్యం అవుతుందా? ఉదయం వేళకు వెళ్ళి తలుపు కొట్టి ఇవ్వడం పైన ఒక సానుకూలమైన ఒక ఇంటికే జరుగుతుందండి, అది ఒక ఇంటికే లబ్ధిదారులు ఒక ఇంటికే జరుగుతుంది, లేదు 2 ఇళ్ళకి జరుగుతుంది. అందరి ఇంట్లకు ఒక 100 మందికి 150 మందికి 5 గంటలకు ఒకేసారి ఒకే వాలంటీర్ పోయి ఇవ్వగలరా? అతను డిస్బర్స్మెంట్ కంప్లీట్ చేయడానికి ఒక్కొక్క వాలంటీర్ 50 ఇళ్ళకు సంబంధించి మాత్రమే కొంత బాధ్యతలు చూస్తున్నారు కాబట్టి, మీరు అన్నట్టుగా ఒక 5 గంటలకు స్టార్ట్ చేస్తే 6:30, 7 లోపే ఇచ్చే వాతావరణం ఉంది. 50 ఇళ్లలో 50 మంది వృద్ధులు ఉండరు కదా, ఉంటే ఒక 10 మందో 15 మంది ఉంటారు. 50 ఇళ్ళు కాదు సార్, అట్లా కాదు సార్, అది వాళ్ళకి వాలంటీర్కి ఇన్ని ఇండ్లకు అంటే 50 ఇండ్లకు ఒక వాళ్ళు వాలంటీర్ పెట్టిన మాట అది నిజమైనా? ఇంతమంది వృద్ధులకి ఇవ్వాలనేది వాళ్ళకు మళ్ళీ టార్గెట్ ఉంది. ఆ 50 ఇండ్లు ఇచ్చిన 10 మందికో 5 మందికో కాదు, వాళ్ళకి వచ్చే అమౌంట్ ఈ ఏరియాను కవర్ చేయాలి మీరు అన్నట్టు ఉంటది అక్కడ. సో అదని పక్కన పెట్టేస్తే మీకు ఈసీ కమిషన్ ఏమైనా ఈసీ ఏమైనా వాళ్ళకు మేము ఈ నెల మేము పెన్షన్ ఇవ్వమని చెప్పారా? ఇస్తుంది. రాజీవ్ గాంధీ గారు పెన్షన్ పంపిణీకి వాలంటీర్లను ఉపయోగించొద్దని మాత్రం ఈసీ చెప్పింది కదా, పింఛన్లు ఇవ్వద్దని ఏమని చెప్పిందని విద్యాసాగర్ గారు ప్రస్తావిస్తున్నారు. మిగతా ప్రత్యామ్నాయ మార్గాల్లో వాళ్ళకి పింఛన్ అందే ఏర్పాటు చేస్తారనేది. రెండోది, టీడీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే ఈ సంస్థ ఫిర్యాదు చేయడానికైనా మిగతా వాళ్ళు అనడానికైనా వాలంటీర్లు వెళ్ళి ప్రభావితం చేస్తున్నారు, మీరు మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఓటు వేయకపోతే ఈ పింఛన్ కట్ అయిపోద్దని చెప్తున్నారు. ఇది టీడీపీ చాలా సందర్భాల్లో ఆరోపణ చేస్తోంది. ఈరోజు వాళ్ళు ప్రభావితం చేస్తున్నారనే సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మేరకే ఈసీ తీసుకున్న నిర్ణయం ఇది సార్. జనరల్ గా ఇప్పుడు ఆయన మాట్లాడుతూ విద్యాసాగర్ గారు ఏమంటున్నారంటే, మీరు చెప్పిన యాక్చువల్ పాయింట్ కరెక్ట్, ఒక వాలంటీర్ 50 ఇళ్ళే చూస్తారు. వాలంటీర్ ఇన్ని పెన్షన్ అని టార్గెట్ ఇవ్వడానికి ఇదే మార్కెటింగ్ సెక్షన్ కాదు. వాలంటీర్ తన పరిధి ఉన్నటువంటి 50 ఇళ్లలో 50 పెన్షన్ ఉంటే 50 పెన్షన్ ఇస్తాడు, 20 పెన్షన్ ఉంటే 20 పెన్షన్ ఇస్తాడు. తన పరిధి ఎంతవరకు అంతవరకు ఆ వాలంటీర్ చూసుకుంటాడు. ఆయనకి తెలియదు కదా వాళ్ళ ఇంట్లోనో ఇప్పుడు మా ఇంట్లోనో మా నాన్నమ్మ బతికిలేదు, ఇంకో మన ఇంట్లో అప్పులు తాతలు వృద్ధులు ఉండి వాళ్ళు ఆ సెంటర్ల దగ్గరికి వెళ్ళి తిరిగి అలసిపోయి సొమ్మసీలు రోడ్డు మీద పడిపోతే పరిగెట్టేలు మన అవ్వతాతను తెచ్చుకుంటాం చూడండి, అప్పుడు మనకు ఆ బాధ తెలుస్తుంది. తెల్లారి 5 గంటలకు ఇత్తేటి, 9 గంటలకు ఇత్తేటి, ఇంటి ముందు ఇత్తేటి, 6 బయట ఇత్తేటి, 6 కిలోమీటర్ దూరంలో ఇస్తేటంటే
మనం టీవీల్లో కూర్చుని కడుపులో సల్ల కదలకుండా కబుర్లు మనం ఎన్నైనా చెప్తాం, కానీ రోడ్డు మీద ఆ పడే కష్టం పడే బాధ పడే ఓడి చెప్తే తప్ప మనకు తెలియదు. వాళ్ళందరికన్నా మనం వెళ్ళాగానే ఫైనాన్షియల్ గా ఉంటాం. వాళ్ళందరూ బిలో లెట్ మీ స్పీక్ రెండు విషయాలు చెప్తాను. ఈ రోజు ఏమంటున్నారు, వాలంటీర్ల వల్ల ప్రభావితం అయిపోతారని భయం. ఎందుకు ఆ భయం వచ్చింది, ఇంతకు ముందు ఇన్ని వ్యవస్థలు ఉన్నా సరే ఇంటి వద్దకే వెళ్ళి టెన్షన్ గా పెన్షన్ ఇచ్చినటువంటి వ్యవస్థ ఎప్పుడు లేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు. ఉదాహరణకి ఎన్నికల వేళ పెద్ద పెద్ద మహానుభావుల విగ్రహాలన్నీ కూడా గుడ్లతో కట్టేస్తూ ఉంటారు. ఎందుకు, ఆ మార్గాన్ని వెళ్తున్నటువంటి ఓటరు ఆ రాజశేఖర రెడ్డి గారినో లేకపోతే ఆ ఎన్టీ రామారావు గారినో లేకపోతే ఇంకొకరినో చూస్తే కొంత విగ్రహం వైపు ప్రభావితం అవుతారు, మళ్ళీ ఆలోచన వస్తాయి. ఇది జనరల్ ఎన్నికల కమిషన్ రూల్స్. అలాగేంటంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి ఒక ఆకాశ స్థాయిలో ఉన్నటువంటి ఒక ట్రాన్స్పరెంట్ వ్యవస్థని ఈ రాష్ట్రంలో క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాలంటీర్ ని చూస్తే జగన్మోహన్ రెడ్డి కనబడిపోతాడు ప్రజలకి. వాలంటీర్ ని చూస్తే ఆయన ఇచ్చే పథకాలన్నీ గుర్తొస్తాయి ప్రజలకి. వాలంటీర్ చూస్తే గత పాలకుల యొక్క చేతకంటనం కనబడుతుంది ప్రజలకి. సో ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. కాబట్టి వాలంటీర్ పేరు చెప్తేనే చంద్రబాబు వెన్నులో వెనుక పుట్టి ఈ రోజు వాలంటీర్ వ్యవస్థని నిమ్మగడ్డ రమేష్ ద్వారా వెన్నుపోటు పోడ్చి ప్రజాస్వామ్యంలో మరీ ముఖ్యంగా అపాతాతలపై కక్ష కట్టే ప్రయత్నం చేశాడు. ప్రజలు మాత్రం అన్ని గమనిస్తున్నారు. ఇంకోటి, వాలంటీర్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎవరో ఒకరిద్దరు నాయకులు మీటింగుల్లో ఏదో మాట్లాడితే దాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నారు కదా. మా నాయకులు చెప్పిన దాన్ని మీరు అంత శిరసావహిస్తే, మా నాయకులు మీటింగుల్లో చెప్పిన మీరు అంత భేదవాకుగా భావిస్తే, మరి మా నాయకులు మీ నాయకుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు మోసకుడు నైవంచుడు దుర్మార్గుడు ఇదే మాటలు అన్నారు. అవన్నీ మీరు ఒప్పేసుకుని అప్పుడు వాలంటీర్ల గురించి మా నాయకులు మాట్లాడిన మాటలు కూడా మీరు ఒప్పుకోండి, హుందాతనంగా ఉంటది. అంతే తప్ప మీ ఇంటికి వస్తే మాకేం ఇస్తారు, మా ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారని ఇలాంటి మాటలు మాట్లాడితే ప్రజలన్నీ గమనిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, ఈ వాలంటీర్లో జనసేన పార్టీ వాళ్ళు ఉన్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, అతర పార్టీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాలంటీర్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటే కాదు. కాకపోతే మేము అడుగుతుంది ఒకటే, ఈ రోజు సుమారు 66 లక్షలు పెన్షన్లు ఇస్తా ఉన్నాయి, 66 లక్షల మందిని ఎందుకు మీరు ఇబ్బంది పెడుతున్నారు? ఆరు పొద్దున్నే డబ్బులు వచ్చిన తర్వాత పొద్దున్నే ఏ హాస్పిటల్కి వెళ్ళే పని ఉంటది, మెడిసిన్స్ కొనుక్కునే పని ఉంటది, లేకపోతే 4 పళ్ళు కొనుక్కునే పని ఉంటది, ఇంటి పట్టిన ఎండలో చల్లగా మూల కూర్చుంటారు ముసలి వాళ్ళు, ఎక్కడికి వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళ మీద మీరు ఎందుకు కక్ష కడతారు? నిజంగా మీకు హుందాతనం ఉంటే రాజకీయంగా మీ యొక్క ప్రదర్శన మీరు హుందాతనంగా వ్యవహరించాలంటే వాలంటీర్ ద్వారా పంపిణీ చేపించండి, మాకు అభ్యంతరం లేదని చెప్పాలి. కానీ గుర్తుపెట్టుకోండి, ఎన్నికలకు ముందే మీరు వాలంటీర్ వ్యవస్థను ఈ విధంగా అడ్డుకుంటుంటే ఎన్నికలు అయిన తర్వాత పొరపాటు మీకు గానీ అవకాశం వస్తే వాలంటీర్ వ్యవస్థను తునాతునకలు చేస్తారు, సచివాలయ వ్యవస్థను మీరు నాశనం చేస్తారు, మళ్ళీ రక్త పింజర్ల ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మీ కొండరాజు గారు ఈ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా వివరణ ఇచ్చారు. ఏదో ఒకటి రెండు సంఘటనలకు సంబంధించి అన్నాము, కానీ వాలంటీర్ వ్యవస్థకు మేము వ్యతిరేకం కాదు, మేము వచ్చినా కూడా వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ అవుతుందని స్వయంగా చెప్పారు. మీరేమో వాళ్ళని పక్కన పెట్టడానికి ప్రయత్నం మీరు అంటున్నారు. ఒక లైన్ చెప్పిస్తాను, ఎందుకంటే సోదరులు కూడా మాట్లాడాలి కాబట్టి ఒక లైన్ చెప్పి ముగిస్తాను. వీళ్ళందరూ కూడా తమ యొక్క రాజకీయ బతుకు తెరువు కోసం వాలంటీర్ వ్యవస్థ మీద అనేక అనరానటువంటి మాటలు మాట్లాడేసి ఎన్నికల వేళ అది వీళ్ళ పేకకు చుట్టుకుండి వీళ్ళకి రేపు అదే గొడ్డల పోటో లేదా గుణపం పోటో ఎన్నికలకు ప్రజలు ఓటు రూపంలో వేస్తారనేటువంటి భయంతో మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ గురించి దువ్విన మాటలు మాట్లాడటం, వెనక నుండి వాలంటీర్ వ్యవస్థను దెబ్బతీయడం వీళ్ళు చేశారు. చైనా వాటి ప్రజలు గమనిస్తారు. బట్ మీరు ఒకటి గమనించండి, మేము గతంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు పార్ట్నర్స్ అంటే వీళ్ళెప్పుడు ఒప్పుకోలేదు, ఆఖరికి వీళ్ళిద్దరే కలిశారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు జేబులో మనిషి అని చెప్తే కూడా ఎవ్వరూ నమ్మరా. ఈ రోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అప్పుడు ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికలు అప్పుడు కానీ ఇప్పుడు కానీ చేస్తున్న వ్యవహారం అందరికి బయటపడుతుంది. అలాగే మేము చెప్తున్నాం, వీళ్ళు వచ్చారంటే వాలంటీర్ వ్యవస్థ నాశనం చేస్తారు, సచివాలయ వ్యవస్థ పోతుంది, ప్రజా పరిపాలనా వ్యవస్థను దెబ్బతీస్తారు, మళ్ళీ వీళ్ళ తాలూకా జన్మభూమి కమిటీతోనే పాలన సాగిస్తారు, ప్రజలు ఇబ్బందులు పెడతారని నేను చెప్తున్నాను. నమ్మకపోతే పొరపాటున నాలుగేమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసి చూపిస్తారు. యు జస్ట్ మార్క్ మై వర్డ్స్, బికాజ్ ఇట్ వాజ్ హిస్టరీ అండ్ ఇట్ వాజ్ ద యాటిట్యూడ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ తెలుగుదేశం పార్టీ. ఓకే ఓకే, రైట్. విద్యాసాగర్ గారు, ఒకవైపు ఏమో వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తాము, వాలంటీర్ల వల్ల సేవలు బాగానే ఉన్నాయని ఒకవైపు అంటున్నారు, మరోవైపు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల ప్రభావితం అవుతారన్న దీనిపైన అధికారంలోకి వస్తే మొత్తం ఈ వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను రద్దు చేసేందుకే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే టీడీపీ, జనసేన ఆలోచన చేస్తున్నాయి, ఇది వైసీపీ ఆరోపణ. ఈయన ఎవరి కింద సోఫా కిందనో సోఫా వెనకాల దానికొని కూర్చొని విన్నట్టున్నాడు రాజీవ్ గాంధీ.
ఎవరైనా చెవులు చెప్పినట్టున్నారు. ఒకటైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు రక్తపింజర్లు అంట, గవర్నమెంట్ ఉద్యోగస్తులు రక్తపింజర్లా, జన్మభూమి కమిటీలు అన్నాను మిత్రమా, జన్మభూమి కమిటీలో ప్రభుత్వ ఉద్యోగులు రాజీవ్ రాజీవ్ ఏంటి నీకు నిమ్మగడ్డ రమేష్ చూస్తే జోబుల సంస్థ నిమ్మగడ్డ రమేష్ పిటిషన్ పెడితే నీకు ఎందుకంత భయం, నువ్వు తప్పు చేయకపోతే ఎందుకంత భయం? పిటిషన్ పెడితే ఆయన పెట్టింది పిటిషన్ ఏమన్నా ఇంకో ఎవరికైనా మీ వాళ్ళకి పెట్టాడా? ఆయన పెట్టి ఎలక్షన్ కమిషన్ కి ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునింది. నీకు చెప్తున్నా నువ్వు రేపు ఎండలో కావాలి సమస్యలు పడిపోతారు, ఇంట్లో తీసుకొచ్చుకుంటారు వాళ్ళని వీళ్ళని, ఆ ఎలక్షన్ కమిషన్ నీకు ఏమైనా చెప్పిందా? లేని బ్యాడ్ ప్రచారం ఎందుకు ప్రచారం చేస్తారు వైసీపీ వాళ్ళు? ఎలక్షన్ కమిషన్ మేము వాళ్ళు చూసుకుంటారు జాగ్రత్తలు, వాళ్ళు ఇంటికి పంపించాలా లేకపోతే వాళ్ళు లేకపోతే పెన్షన్లు ఎట్లా చేయాలన్నది ఎలక్షన్ కమిషన్ డిసిషన్ తీసుకుంటది. నువ్వు చెవులో లేకపోతే నీ చెవులో ఏమైనా చెప్పేదా? నీ విశోపా వెనకాల మంచి కింద దానికొని ఏమన్నా విన్నావా? ఎట్లా పంపిణీ చేస్తుంది అన్నది ఏ వ్యవస్థ అంటే ఒక వాలంటీర్ వ్యవస్థ ఉందా సమాజంలో? డేటా ఇస్తే ఈ ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలో చేసుకుంటది. నీకెందుకు అంతకు వణుకు? వాలంటీర్ వ్యవస్థను వాళ్ళు నువ్వు పాల్గొనవద్దు. వాళ్ళు నీకు ఈ కార్యక్రమాల్లో పంపిణీ కార్యక్రమాల్లో కానీ ప్రజా సంబంధమైన విషయాల్లో కానీ పార్టిసిపేట్ చేయొద్దు అంటే మీకెందుకు వణుకు వచ్చేస్తుంది? ఎందుకు వచ్చేస్తుంది వణుకు? వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు బతకలేరా? వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు ఓట్లు పడవా? వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు ఓటింగ్ చేసుకోలేరా? వాలంటీర్ వ్యవస్థ లేకపోతే మీరు ఎన్నికలు చేయలేరా? ఎందుకంత వణుకు మీకు? అంటే విజయసాగర్ గారు మరి అలాంటి అలాంటి వ్యవస్థను మీరు కూడా అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తామని ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే వాలంటీర్ల మీద మీరు కానీ జనసేన గారు చాలా ఆరోపణలు చేశారు, గతంలో చేశారు, ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు. కానీ మేము కూడా అధికారంలోకి వస్తే ఇదే వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని ఎందుకు చెప్తున్నారు? ఉద్యోగస్తుల్లో ఏసీబీ రైడ్ జరుగుతాయి అటని చెప్పేసి ఉద్యోగ వ్యవస్థ నాశి తీసేస్తామా? లేదు కదా, ఉద్యోగ కల్పన. వీళ్ళు 5,000 ఇస్తున్నారు, చంద్రబాబు మా నాయకుడు గారు చెప్పిన మాట, 50,000 రూపాయలు సంపాదించుకుంటే రకంగా మిమ్మల్ని తయారు చేస్తాను, రకరకాల మార్గాలు మీకు చూపిస్తాను నేను లీగల్ గా అని చెప్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మాటను లేచి వాలంటీర్ వ్యవస్థను మీరు కనుక తీసేస్తే ఏ ఎలక్షన్ చేసుకోలేరా? ఎలక్షన్ మీకు అంత ధైర్యం లేదా? వాళ్ళు అడ్డం పెట్టుకుని ఎలక్షన్ చేద్దాం అనుకుంటున్నారా? చెప్పండి ఏ ఎందుకు వరకు మీకు? మీకు ఎలక్షన్ కమిషన్ అండి, కొంతమందిని ఎలక్షన్ కమిషన్ డ్యూటీస్ ఒక్కసారి కనుక లైఫ్ లో ఐపీఎస్ కానీ కానిస్టేబుల్ దగ్గర నుంచి కానీ ఒక్కసారి ఎలక్షన్ విధుల్లోంచి కనుక తప్పిస్తే లైఫ్ టైం జాబ్ లో ఉన్నంత వరకు మళ్ళీ ఎలక్షన్ డ్యూటీ వేరు వాళ్ళకి. అంత స్ట్రిక్ట్ గా ఉన్నాయి రూల్స్ ఎలక్షన్ కమిషన్ నుంచి. ఓకే, ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎంత పెద్ద ఆఫీసర్ కానీ ఎంత లోయర్ క్వార్టర్ ఆఫీసర్ అన్నా కానీ ఓకే రాజీవ్ గారు వేయకూడదు, అది ఫండమెంటల్ రూల్. రాజీవ్ గారు మరి ఏం చేయబోతున్నారు? వాలంటీర్ వ్యవస్థను సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ఫిర్యాదు ఇచ్చింది. సరే, మీరు అన్నట్టుగా నిమ్మగడ్డ రమేష్ మాజీ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఐఏఎస్, ఆయన దీనికి లీడ్ పాయింట్ గా ఉన్నారు. సరే, ఇప్పుడు దీని వెనక టీడీపీ కుట్రందని మీరు ఆరోపిస్తున్నారు, కానీ నిర్ణయం తీసుకుంది ఈసీ కదా, దానికి కుట్ర ఎలా అవుతుందని విజయసాగర్ గారు అడుగుతున్నారు. ఒకటి, రెండోది ఇప్పుడు ఏం చేయబోతున్నారు? సతీష్ గారు ఒక్క నిమిషం, వాలంటీర్ వ్యవస్థ అనే దాన్ని లేకుండా వాలంటీర్ వ్యవస్థ మీద నిషేధం విధిస్తే మీకెందుకు అంత ఉక్రోషం బాధ? అంటే వాళ్ళు లేకపోతే ఎలక్షన్ చేసుకోలేరా? వాళ్ళు అడ్డం పెట్టుకొని వాళ్ళ సేవలకు బ్రేక్ ఉన్నటువంటి మతలం ఏంటి? ఉన్నదేంటి? ఒక్క నిమిషం, ఇప్పుడు ఈసీ వాళ్ళ సేవలకు బ్రేక్ వేసింది, వీళ్ళు అపీల్ చేస్తా ఉంటున్నారు అది కాదు ఇదని, చూద్దాం రేపొద్దున ఈసీఎం నిర్ణయం తీసుకుంటుంది. వీళ్ళు అసలు అడగకూడదు అపీల్ చేయకూడదు అంటే అది కరెక్ట్ కాదు కదా డెమోక్రసీలో? ఈసీ బ్రేక్ వేసింది, ఎస్ ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల ఈ సేవలు అడ్డుతాయని ఈసీ ముందుకే వెళ్తే ఈసీ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూద్దాం. ఏం చేయబోతున్నారు రాజీవ్ గారు? సతీష్ గారు, ఒకటి వాలంటీర్లు లేకపోతే మీరు ఎలక్షన్ చేయలేరు. వాలంటీర్లకు కానీ ఈ మా పార్టీ యొక్క ఎన్నికలు దీనికి కానీ సంబంధం లేదు. వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధులుగా సంక్షేమ సేవా సారథులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉంటేనే మాకు ఏదో అయిపోతుందో లేదని కాదు, వాళ్ళు ప్రభుత్వంలో మేము అధికారం ఉన్నాళ్ళు కూడా ట్రాన్స్పరెంట్ గా ప్రతిదీ కూడా సాచ్యురేషన్ పద్ధతిలో డోర్ టు డోర్ ఒక మ్యాపింగ్ చేసుకుంటూ మేము ప్రతిదీ చేయగలిగాం విత్ వాలంటీర్ సిస్టమ్, నో డౌట్ అందులో. అయితే ఇప్పుడు వాలంటీర్లు లేకపోతే మీరు ఎన్నికలు చేయలేరా అని అడుగుతున్నటువంటి విద్యాసాగర్ గారు, తెలుగుదేశం పార్టీ వారు, వాలంటీర్లు ఉంటే మీకేటంత కడుపు మాట అని చెప్పి ఆ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సంస్థనే ప్రతినిధుల్ని మీరు ప్రెస్ మీట్ పెట్టి అడిగి మీ యొక్క నిజాయితీని నిక్కస్తత్వాన్ని మీరు నిరూపించుకోగలరా? మీకెందుకు
మేము ఎలక్షన్ చేయలేము అని అడుగుతున్నారు కదా, వాళ్ళుంటే మీరు ఎలక్షన్ లో ఓడిపోతాం డిసైడ్ అయిపోయారా చెప్పండి? మీరు వాళ్ళుంటే మీకు కాలు కదలదా, వాళ్ళుంటే మీకు మాట్లాదా, వాళ్ళుంటే మీ చెవులు పనిచేవా? ఎలక్షన్ లో మిమ్మల్ని చించి పాత్ర వేస్తారు ప్రజలను, మీరు డిసైడ్ అయిపోయారా? అందుకే వాలంటీర్ వ్యవస్థ మీద మీకు కక్ష కట్టారని మేము అడిగితే మీరేం సమాధానం చెప్తారు? రాజీవ్ నువ్వే చెప్పావు కదా, దావింటి పోతుంటే రాజశేఖర రెడ్డి గారితో రామారావు గారితో విగ్రహానికి చుట్టేస్తారు. ఇందాక తమరే ఒప్పుకున్నారు కదా, వాలంటీర్లు చూస్తే ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడు, సంక్షేమ పథకాలకు వస్తాడు చెప్తున్నావు కదా. ఆ ప్రభావితం కాకూడదని, ప్రభావితం కాకూడదు, ఆ రకంగా ప్రభావితం ప్రజలు అవుతారు, ఓటర్లు అవుతారు అని ఎలక్షన్ కమిషన్ నమ్మింది కాబట్టి వాళ్ళ మీద మీరు పార్టిసిపేట్ చేయకూడదు అని చెప్పింది. నువ్వు చెప్పిన కథ, నువ్వు చెప్పిన తీరేనేది ప్రభావం అవుతారు నువ్వు చెప్తున్నావు కదా. ఇక్కడ రెండు విషయాలు గమనించండి సతీష్ గారు, దిస్ ఈస్ ద శాంటిటీ అండ్ సాచురేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అడ్మినిస్ట్రేషన్, మా గవర్నమెంట్. ఎస్, ఈరోజు కాలర్ పైకే చెప్తున్నాం, ప్రతిపక్షాలు వాలంటీర్లు చూస్తే వెన్నులో వణుకు పడుతున్నాయి. ప్రతిపక్షాలకు అర్థమైపోయింది, వాలంటీర్ అనేవాడు రోడ్డు మీద కనబడితే జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు అన్ని ప్రజలకు గుర్తొస్తాయి, వాలంటీర్ అనేవాడు ఇంటి దగ్గరికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి అంతా ప్రజలకు గుర్తొస్తా అనేటువంటి భయం వీళ్ళకు ఉంది. ఓకే, లెట్ ఇట్ బి, నాకు ఇక్కడ సంతోషంగానే ఉంది. కాకపోతే రాజకీయాలు, ఎన్నికలు, ఓట్లు అవన్నీ వేరండి. పేద ప్రజలు, అవ్వాతాతలు, అనారోగ్య పరిస్థితులు, వికలాంగులు, వీళ్ళ గురించి మనం మానవతా దృక్పథంతో ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఈసీ నిర్ణయాన్ని ప్రశ్నించదలబోతున్నారా? మళ్ళీ ఈసీని కలవబోతున్నారా సార్? అది మా పార్టీ యొక్క నిర్ణయం తీసుకుంటారు. మా పార్టీ అధిష్టానం ఖచ్చితంగా దీన్ని రివ్యూ చేయాలని అడుగుతాం. బట్ అల్టిమేట్ గా ఏం చేస్తారు అనేటువంటి ఈసీ చేతుల్లో ఉంటది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నేను వాలంటీర్ల గురించి మాత్రం ఒక ముక్క చెబుతాను సార్. వాలంటీర్ అన్న స్పెల్లింగ్ చూస్తే ఈ రాష్ట్రంలో ఎలా కనిపిస్తుంది అంటే VOLUNTEERS. వి అంటే వినయంగా, ఓ అంటే ఓర్పుతో, ఎల్ అంటే లౌకికంగా, యు అంటే ఉత్సాహంగా, ఎన్ అంటే నీట్ గా, టి అంటే టెన్షన్ గా, ఇ అంటే ఈ అందరినీ కలుపుకుంటూ, ఈ అంటే ఇయర్స్ లేకుండా, ఆర్ అంటే రౌండ్ క్లాక్, ఎస్ అంటే సేవ చేసే వాడే సార్ వాలంటీర్స్. అటువంటి వాలంటీర్ వ్యవస్థ టచ్ చేసిన తెలుగుదేశం పార్టీ, దీనికి మూల్యం 2024 ఎన్నికల్లో ప్రజలు చెల్లించబోతున్నారని కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను. రైట్ రైట్, డిఫరెంట్ గా అయితే టైటిల్ ఇచ్చారు ఎండింగ్ లో ఒక పంచ్ లాగా. రైట్ రైట్, థ్యాంక్ యూ రాజీవ్ గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. మరి వాలంటీర్ సేవలకు ఈసీ బ్రేక్ వేసిన అంశం పైన ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునఃపరిశీలించాలని కోరుతామని నిన్న మంత్రులు అంబటి రాంబాబు, కారుమూరు నాగేశ్వరరావు కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇది ఏం కాబోతుంది అనేది ఆసక్తికరంగా మారుతుంది. గత కొద్ది రోజులుగా వాలంటీర్లకు సంబంధించి టీడీపీ జనసేన ఆరోపణలు చేయడం, మళ్ళీ వాలంటీర్లు మేము అధికారంలోకి వస్తే కంటిన్యూ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం అనేది ఎవరికి ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుంది అన్నది అందరూ వేచి చూడాల్సిన అవసరం. అంతకు మించి ప్రధానంగా రాజకీయంగా సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ, గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్ లీడ్ చేస్తున్న నేపథ్యంలో ఇది ప్యూర్గా టీడీపీ చేసిన కుట్ర, వాళ్ళ కంప్లైంట్ వల్ల ఇది జరిగిందన్న అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెర ముందుకు తెస్తుంది. చూద్దాం మరి పెన్షన్ల పంపిణీకి ఏమైనా అడ్డంకులు ఏర్పడితే దీని ఇంపాక్ట్ రాజకీయంగా ఓట్ల పరంగా